ఓం శక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐశ్వర్యుడు కావాలని ఎవరికుండో చెప్పండి. లక్ష్మీదేవి వస్తుంటే మనం వద్దంటామా? మీరు కూడా గొప్ప కావాలి కావాలనే కోరిక మీలో ఉందిగా. నిజంగా మీకు ఆ కోరిక ఉంటే చిన్న చిన్న తంత్రాలు ఉన్నాయి. మీరు అది నేను చెప్పినట్టు స్పష్టంగా మీరు చేసి సేకరించుకొని మీరు నేను చెప్పిన విధానంగా చేసుకుంటే 2-3 రోజుల్లోనే మీకు దాని రిజల్ట్ కనపడుతుంది. కొంతమంది గంటల్లో కూడా కనపడే ఉన్నాయి. వాస్తవానికి మనం శని ఏమనుకుంటున్నాం? శని ఈశ్వరుడు, శని ఐశ్వర్యుడు, శని ధర్మరాజు, శని యమధర్మరాజు అనుకుంటున్నాం. శనికి చాలా ఇష్టమైనటువంటి ఏంటో తెలుసా మీకు? పాజిటివ్గా 1 ఉప్పు, 2 ఇనుము. ఇనుములో మరింత ప్రీతికరం ఆయనకి నచ్చింది గుర్రపునాడ. గుర్రపునాడ లక్ష్మి కూడా చాలా ఇష్టం. ఇందాక నుంచి శని ఐశ్వర్యుడు అన్నప్పుడు ఏం చెప్పను, లక్ష్మి యొక్క స్వరూపమే ఇక్కడ శని కూడా అని చెప్పవచ్చు. అలాంటి శని లక్ష్మిగా మన ఇంట్లోకి రావాలనుకున్నప్పుడు అరిగిపోయిన నల్ల గుర్రపు నాడను మీరు సేకరించుకోవాలి. దాన్ని జాగ్రత్తగా శుద్ధ జలంతో శుద్ధి చేయండి. పసుపు కుంకాలతో అలంకరించండి. గజలక్ష్మి ఫోటో దగ్గర పెట్టండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. అది ముఖ్యంగా శుక్రవారం అయితే చాలా మంచిది. దాని తర్వాత ఆ గుర్రపు నాడను యూ షేప్లో తీసుకొచ్చి సింహద్వారం బయట మీరు కొట్టారంటే అసలు ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళదు. ఈ విషయం మార్వాడీస్కి చాలా నమ్మకం. మీరు ఏ మార్వాడీ షాప్కైనా వెళ్ళండి, ఏ మార్వాడి ఇంటికైనా వెళ్ళి చూడండి, ఎంత కాస్ట్లీ బిల్డింగ్ కట్టినా కూడా, ఎంత చిన్న ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంటికి యూ షేప్లో ఒక గుర్రపు నాడ కనిపిస్తుంది. ప్రతినిత్యం ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆ నాడకు దండం పెట్టుకుని వెళ్తాడు. గృహంలో ప్రవేశించేటప్పుడు నాడకు నమస్కారం చేసుకుని లోపలికి వస్తాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి తంత్రం. అయితే అదే గుర్రపు నాడాను మళ్ళీ శుక్రవారం నాడు పూజించిన నాడాను కొలిమికి తీసుకెళ్ళి, కంబరవాణి కొలిమికి తీసుకెళ్ళి, సన్నని తీగ కింద తయారు చేసి ఒక కంకణంగాను లేదా ఉంగరంగాను తయారు చేసుకోవచ్చు. ఆ ఉంగరాన్ని కుడి లేదా ఎడమ చేతి మధ్య వేలికే పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళైతే ఏ వేలికైనా పెట్టుకోవచ్చు. ప్రధానంగా డబ్బు కావాల్సిన వాళ్ళు ఎవరైతే గుర్రపు నాడ ఉంగరం ధరిస్తారో వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం తిరిగి ఎప్పుడు కూడా బ్యాంకులు వెళ్ళదు, మార్వాడి కోట్లకి వెళ్ళదు. ఇంట్లో స్థిరంగా బంగారం ఉండాలనుకున్న ఏ ఆడవాళ్ళైనా, ఏ మగవాళ్ళైనకున్నా గుర్రపు నాడ ఉంగరం ధరిస్తున్న అంత శ్రేష్టం. గుర్రం నాడ మీరు ఎప్పుడన్నా చూసారా? గుర్రం కాలికుండే నాడ ఇలా ఈ షేప్లో ఉంటుంది. చూసారు, ఇది బాగా అరిగిపోయింది. దీన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి మనం చక్కనటువంటి పూజలు జరుపుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి సింహద్వారం పైన పెడితే ఏ ఇంటికి ఏ ఇంటి సింహద్వారం పైన ఈ గుర్రపు నాడ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరి ప్రవేశిస్తుందని నమ్మకం. అన్ని తంత్రశాస్త్రాలు కూడా రాయబడి ఉంది. ప్రయోగాత్మకం కూడా మేము ఎన్నో చూసాం. కాబట్టి ఇది మీ ఇంటి సింహద్వారాన్ని కొట్టండి, లేదా దీన్నే మీరు ఉంగరంగా తయారు చేసుకుని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. ముఖ్యంగా మార్వాడీసు మనం పుట్టగానే మన పిల్లలకు బంగారం వేస్తాం, కానీ వాళ్ళు గుర్రపు నాడ ఉంగరం పెట్టిన తర్వాతే బంగారం వేస్తారు. ఎంత గొప్ప మారువాడైనా వాళ్ళకి ఖచ్చితంగా గుర్రపు నాడ ఉంగరం వాళ్ళ దగ్గర ఉంటుంది. కొంతమంది వీటితో ఒక ఆభరణ వస్తువుగా తయారు చేసుకుని కూడా మెడలు వేసుకుంటున్నారు. ఏ విధంగా, ఒక లంగరి గుర్తు కింద, లేదా ఒక వృచ్చికం తేలు గుర్తు కింద, లేదా ఒక చంద్రుడాకారం గుర్తు తయారు చేసుకుని పెట్టుకోవటం, ఒక అడ్గాకారంగా పెట్టుకోవటం, ఒక గద కింద పెట్టుకోవటం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక్క లక్ష్మీదేవికే కాదు, మీరు ఎప్పుడైనా మీ జాతకంలో శని షష్ఠాష్ట వే స్థానంలో ఉన్న, వేలనాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ వచ్చినా, శని నీచబడి లేదా శని శత్రుస్థానంలో ఉన్న దశ ప్రారంభమైనా వాళ్ళందరూ నానా బాధలు పడుతుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ఉంగరం ధరిస్తే శని బాధల నుంచి బయటపడి శని అనుకూలంగా మారుతాడు, ఆ సమస్య నుంచి మారుతాడు. కొంతమందికి పాపం సియాటికా లేదా పెరాలసిస్, ముఖపక్షవాతం, వాత సంబంధమైన శరీర నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటి వచ్చేవాళ్ళు కూడా ఇటు కడియంగా కానీ ఉంగరంగా కానీ చేయించి ధరిస్తే చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే మా యొక్క, మీరు మమ్మల్ని లైక్ చేయండి, లేదా మా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మమ్మల్ని తప్పనిసరిగా మా ఛానల్ చూస్తుండండి. మరెన్నో విషయాలు మీకు మేము తెలుస్తూనే ఉంటాం. ఆల్ ది బెస్ట్. నమస్తే.